ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జమాయతి ఇస్లాం హింద్ రాష్ట్ర కార్యదర్శి హిమాయతుద్దీన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రవక్త వారిపై వస్తున్న విమర్శలు ఆక్షేపణీయమని ఆయన అన్నారు. ఈ అపోహలు అపార్థాలు సరైన సమాచారం లేని కారణంగా ఏర్పడినవే కాబట్టి వాస్తవ సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ పరిచయ ఉద్యమం ద్వారా ప్రవక్త మహమ్మద్పై ప్రజలు కలిగి ఉన్న అపోహలను దూరం చేయడంతో పాటు ప్రవక్త వారి బోధనలు తెలియజేయడానికి జమాయత్ ఇస్లాం హింద్ ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ జీవితం నేటికే ఆదర్శనీయమని ఆయన మానవ మహోపకారి అని తెలిపారు. ఆయన జీవిత విశేషాలపై ప్రపంచవ్యాప్తంగా వేలాది పుస్తకాలు రాయబడ్డాయని ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 100 మంది ప్రభాశీలురైన వ్యక్తులతో ఆయన మొదటివారైన మైకేల్ హెచ్ హార్డ్ అని తెలిపారు. అన్న సమాచారాన్ని తెలియచేయడం కోసము ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రవక్త ముహమ్మద్ వారు మరి మానవాళికి వచ్చినటువంటి ప్రవక్త, దైవం మానవాళి అందరికీ కూడా ఆయన ప్రవక్తగా నియమించి పంపించడం జరిగింది. ఆయన కేవలం ఒక వర్గం వారికి లేకపోతే ఒక మతం వారికి సంబంధించినటువంటి వారు కాదు. ఆయన బోధనలు నేటికి నాటికి కూడా మరి ఆచరణీయమైనవి. మరి ఆయన నిర్మించినటువంటి సుందర సమాజం ఏదైతే ఉందో అందులో మద్యం అనేది ఉండదు, వ్యభిచారం అనేది ఉండదు, మహిళలకు సంపూర్ణమైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా బానిస వ్యవస్థను ఆయన పూర్తిగా మరి క్రమబద్ధీకరించడం జరిగింది. ఏదైతే వడ్డీ వ్యవస్థ, ఏదే విధంగా ఆర్థిక రుగ్మతలు ఏవైతే మన ఈ ప్రస్తుత సమాజాన్ని బట్టి పిడుస్తున్నాయో, ఇంకా ప్రధానంగా కులతత్వము, మతతత్వము, జాతితత్వం అని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా సమూలంగా ఆయన నిర్మించి మానవులందరూ కూడా ఒకే తల్లి తండ్రి సంతానము, ఒకే దైవం చేత సృష్టించబడ్డవారు అని విశ్వ మానవ సోదరభావాన్ని, విశ్వ మానవ సౌభ్రతత్వాన్ని ఆయన సాధించి చూపించారు. కాబట్టి నేటి పరిస్థితుల్లో ఆయన బోధనలు శిరోధార్యమని, ఆచరణీయమని, మరి ఆ విధమైనటువంటి బోధనలు మనం ఈ రోజున అనుసరించినట్లయితే మనము ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా మనము బయటపడతామని, మానవులందరూ కూడా కులమత భేదాలు లేకుండా, వర్గ విభేదాలు లేకుండా మరి ఏక మనసుతోటి చక్కటి జీవితాన్ని గడిపే ప్రపంచాన్ని సృష్టించుకునే అవకాశం ఉన్నది అని ఈ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. అంతేకాకుండా కొన్ని అపోహలు ప్రవక్త ముహమ్మద్ వారి వ్యక్తిత్వ జీవితంపై మరి చోటు చేసుకుని ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం కూడా మరి ఈ కార్యక్రమంలో మేము భాగంగా చేసుకున్నాము. ఈ 10 రోజుల కార్యక్రమంలో మేము ప్రధానంగా ప్రతి వ్యక్తిని కూడా కలిసి మరి ఒక చక్కటి వాతావరణంలో మేము కూర్చుని ప్రవక్త వారికి సంబంధించినటువంటి కొన్ని లిటరేచర్స్, ప్యాంప్లెట్స్ అందజేయడము, వారికి ఉన్నటువంటి అపోహలు ఏదైతే అపార్థాలు ఏదైతే ఉన్నాయో తొలగించే ప్రయత్నం చేయడం చేస్తాము. సహజంగా సమాచారం లేనటువంటి కారణంగా లేకపోతే తప్పు సమాచారం అందిన కారణంగా మనము ఒక వ్యక్తిపై లేకపోతే ఒక విధానంపై, ఒక ధర్మంపై అపోహలు కల్పించుకుంటాము. అయితే ఈ విధంగా సరైనటువంటి సమాచారం ఇవ్వడము, తప్పు సమాచారాన్ని సరిదిద్దడం కూడా మేము బాధ్యతగా మరి 10 రోజుల పాటు మరి మేము చేపడతాము. వాస్తవానికి ప్రవక్త వారి జీవిత చరిత్రకు సంబంధించి మేము ప్రతి సంవత్సరం కూడా రబీఉల్ అవ్వల్, ఆయన జన్మించినటువంటి నెలను పురస్కరించుకుని మేము చేస్తాము జనరల్గా. అయితే ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా కూడా, ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా ప్రవక్త వారి జీవితంపై కొన్ని అపోహలు చోటు చేసుకున్నటువంటి కారణంగా సరైనటువంటి సమాచారాన్ని అందజేయడం మా బాధ్యతగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రవక్త మొహమ్మద్ వారి ఉద్యమ పరిచయ కార్యక్రమంలో ఈ కార్యక్రమం 23వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన స్థానిక రాజమహేంద్రంలో వివిధ కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కరపత్రాలు పంపిణీ, వాల్ పోస్టులు, అదేవిధంగా బైక్ స్టిక్కర్స్ మరియు ప్రధానంగా గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 12 గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 గ్రూప్స్ కూడా వ్యక్తిగతంగా రాజకీయ నాయకులు, వివిధ మతాల పండితులు మరి అదేవిధంగా సామాన్య ప్రజల దగ్గర కూడా ప్రత్యేకంగా వెళ్ళి వారితో మంచి వాతావరణంలో కూర్చొని ప్రవక్త మహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్ర, మానవాళిపై వారు చేసిన మేలు గురించి వివరించడం జరుగుతుంది. మరి అదేవిధంగా వ్యాస రచన పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మస్జిద్లో జుమ్మా ప్రసంగాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ముస్లిం సంఘాల ప్రతినిధులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా
12 నుంచి 13 వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడం చెప్పి నగర శాఖ నిర్ణయించడం జరిగింది. మరియు చివరి రోజు అంటే శనివారం రోజు నగరంలో ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి సంబంధించి ఇంకా ప్రణాళిక రచించవలసి ఉంది. ఈ విధంగా ఈ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత పరిచయ కార్యక్రమానికి నగరంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము మీ ద్వారా అంటే పాత్రికా శోధన ద్వారా ప్రజలకి చెప్పదలసింది ఏంటంటే ఏ ప్రవర్తన అయితే దాదాపుగా 200 కోట్ల మంది ప్రజలు విశ్వసిస్తున్నారో ఆ ప్రవర్తన కోసం తెలుసుకోవడం అందరికీ కూడా ఉత్తమం. దాదాపుగా 56 దేశాలు ఈ ప్రవర్తన వారి బోధనల బేస్పై తమ రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఈరోజు ఆర్థికంగా సామాజికంగా ఎంతో అభివృద్ధిలో ఉన్నటువంటి దేశాలు కూడా చాలా వరకు ఇందులో ఉన్నాయి. ఇటువంటి ప్రవర్తన వారిని వారి జీవితాన్ని తెలుసుకోవడం మాకు మా దేశ ప్రజలకు కూడా చాలా అవసరం కాబట్టి ఇది మత ప్రచారంగా కాకుండా ఒక మహానీయుని జీవితాన్ని ఏ విధంగా అయితే మేము అధ్యయనం చేస్తామో ఆ విధంగా ప్రజలందరూ కూడా అధ్యయనం చేయాలని అర్థం చేసుకోవాలని తద్వారా సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గుల్ని రూపుమాపాలని చెప్పి జమాత్ ఇస్లామీ హింద్ నగర శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక నాయకుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మరికోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ. హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్ టీవీ మన కోసం మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ.